ఓవైపు అభ్యర్థుల ఖరారు ప్రక్రియ, మరోవైపు డిక్లరేషన్లతో దూకుడు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. రేపు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ను ప్రకటించనుంది. అంతేకాదు మరిన్ని డిక్లరేషన్లను సైతం లైన్లో పెట్టింది. అసలు ఇంకా ఎన్ని డిక్లరేషన్స్ ఉన్నాయి? ఎప్పటి వరకు వాటిని ప్రకటించే అవకాశం ఉంది? ఇలాంటి విషయాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతోన్న కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల్ని ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే వరుస డిక్లరేషన్లు ప్రకటిస్తోంది. ఇప్పటివరకు రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ ప్రకటించిన హస్తం పార్టీ మరికొన్ని డిక్లరేషన్లు లైన్లో పెట్టింది. అందులో ఒకటి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కాగా, రెండోది మైనార్టీ డిక్లరేషన్, మూడోది ఓబీసీ డిక్లరేషన్, నాలుగోది మహిళా డిక్లరేషన్, దళిత గిరిజన డిక్లరేషన్ని శనివారం చేవెళ్ల ప్రజాగర్జన సభలో ప్రకటించనున్నారు. మరోవైపు ఓబీసీ డిక్లరేషన్ను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ప్రకటింపజేసేందుకు టీ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఇక మహిళా ఓటర్స్ని ఆకర్షించేందుకు మహిళా డిక్లరేషన్ను కూడా ప్రకటించనుంది. దీనికోసం మరోసారి తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకా గాంధీని తీసుకొచ్చేందుకు హస్తం పార్టీ ప్లాన్ చేస్తోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న సమయంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్, బీసీ సప్లాన్లు ఉండేవి. ఇప్పుడు ఎన్నికలకు ముందుగానే సరికొత్త వ్యూహాలతో హస్తం పార్టీ ముందుకు వెడుతోంది. ప్రజాకర్షణ కోసం వరుసగా డిక్లరేషన్స్తో ముందుకొస్తోంది. ఇప్పటికే వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ ఈ మధ్యే హైదరాబాదులో యూత్ డిక్లరేషన్ కూడా అనౌన్స్ చేసింది. రైతు డిక్లరేషన్ను రాహుల్ గాంధీ ప్రకటించగా, యూత్ డిక్లరేషన్ను ప్రియాంకా గాంధీ ప్రకటించారు. ఇందులో ప్రధానంగా 5 హామీల్ని కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది. వచ్చే ఎన్నికల కోసం యువత, నిరుద్యోగుల పట్ల తమ స్టాండ్ను తెలియజేసే విధంగా ఈ డిక్లరేషన్ రూపొందించారు. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులు, యువత, అమరవీరుల కుటుంబాల కోసం ఎలాంటి హామీలు నెరవేరుస్తామన్నది ఈ డిక్లరేషన్లో ప్రస్తావించారు. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో ప్రాణాలు అర్పించిన యువతీ యువకుల్ని ఉద్యమ అమరవీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు తల్లి లేదా తండ్రి లేదా భార్యకు 25,000 నెలవారీ అమరవీరుల గౌరవ పెన్షన్ అందజేయనున్నట్టు ప్రకటించారు. దీంతోపాటు ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసులను ఎత్తివేస్తామని తెలిపారు. వాళ్ళందరికీ జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు అందజేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీల కోసం డిక్లరేషన్ ప్రకటించనుంది హస్తం పార్టీ. దీన్ని చేవెళ్ల సభలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించనున్నారు. అలాగే ముస్లిముల కోసం మైనార్టీ డిక్లరేషన్ను ప్రకటిస్తామని ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దీన్ని ప్రకటిస్తారని తెలిపారు. అటు ఓబీసీ, మహిళా డిక్లరేషన్లు కూడా లైన్లో ఉన్నాయి. మహిళా డిక్లరేషన్ను ప్రియాంకా గాంధీ ప్రకటించే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం అభ్యర్థుల వేటలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పనిలో పనిగా మేనిఫెస్టోను కూడా ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. సెప్టెంబర్లో మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అన్నీ కుదిరితే సెప్టెంబర్ 17న పార్టీ మాజీ చీఫ్ సోనియాగాంధీ చేతుల మీదుగా మేనిఫెస్టో విడుదల చేసేందుకు ప్లాన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది.